హాయ్ వ్యూయర్స్, మీకు వచ్చిండే ఇంకా సారంగధర్య పాటలు గుర్తున్నాయా? అవి రాసిన సుద్దాల అశోక్ తేజ గారు ఈరోజు మన గెస్ట్. ఆయన శ్రీరామ్ సార్ గురించి చెప్పిన విషయాలు విందామా? శ్రీరామ్ సార్ చాలా కాలంగా చాలా దగ్గరగా తెలుసు అని నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. కాకపోతే శ్రీరామ్ సార్ గారి యొక్క బృందావనాన్ని రచించిన వెంకటేశ్వర్లు గారు, మేము బృందావన వెంకటేశ్వర్లు గారు అంటాం, వారితో నాకు చిరకాల పరిచయం ఉండడం వల్ల శ్రీరామ్ సార్తో దర్శనం అనుకోవచ్చు, సంభాషణ అనుకోవచ్చు, ఆ భాగ్యం నాకు కలిగింది. అది కూడా వెంకటేశ్వర్లు గారి ఇంట్లోనే. అలా శ్రీరామ్ సార్ నాకు పరిచయం అయింది. అంతకు మునిపే ప్రజాకవి డాక్టర్ అందశ్రీ, ప్రజాకవి జయరాజ్ ద్వారా నేను శ్రీరామ్ సార్ గురించి వింటూనే ఉన్నాను. ఎప్పుడో ఒకసారి నాకు కూడా కనిపించకపోతాడా అని అనుకున్న మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని ఆయనే నన్ను పిలిపించుకున్నట్టు బృందావన వెంకటేశ్వర్లు గారింట్లో వారి సామీప్యంలో కూర్చుని నా పాటల్ని, నా రచనల్ని వినిపించడం జరిగింది. ఆ తర్వాత ఒక 2-3 సార్లు వారు ఏర్పాటు చేసిన సభల్లో శ్రీరామ్ సార్ గారి ప్రసంగం వినడం జరిగింది. నాకు శ్రీరామ్ సార్ మీద ఇదవిద్దమైన అభిప్రాయం నాకు ముందు వాళ్ళు చెప్పినప్పుడు ఉండేది కాదు. ఒక గొప్ప మనిషి, ఇతరులకు మేలు కోరుకునేవాడు, ఇతరుల్ని ప్రోత్సహించేవాడు అని మాత్రమే అర్థం చేసుకున్నాను. కానీ వెంకటేశ్వర్లు గారింట్లో సార్తో కూర్చుని మాట్లాడిన తర్వాత సార్లో మిగతా వాళ్ళ అభిప్రాయం నాకు తెలియదు, కానీ నాకు సార్లో నేను ఒక బుద్ధుణ్ణి చూశాను, ఒక జీసస్ని చూశాను, ఒక రమణ మహర్షిని చూశాను. ఈ 3 భావాలు నాకు కలిగాయి ఆయనతో కూర్చున్న తర్వాత. ఆయన మాట్లాడే తీరు, ఆయన ఎదురుగా వచ్చే వాళ్ళని పలకరించే తీరు, ఇవన్నీ చూస్తే ఒక విశ్వమానవుడు టచ్ చేసుకొని ఈ సమావేశంలో వచ్చాడేమో అనే అభిప్రాయము, అనుభూతి కలిగింది నాకు. ఆయన రచించిన పుస్తకాలు లేదా ఆయన ప్రసంగాలు, ఆయన గురించినటువంటి సంభాషణల్లో వెంకటేశ్వర్లు గారు నాకు చెప్పినటువంటి అనేకానేకమైనటువంటి అనుభూతులు, అవన్నీ విన్న తర్వాత ఈ భూమి మీద కొందరు కారణజన్ములు పుడతారు, అలా ఒక కారణజన్ముడు శ్రీరామ్ సార్ అనిపించింది. దుఃఖాన్ని ప్రేమించడం అనేది గొప్ప విషయం. స్వాభావికంగా, సహజాతి సహజంగా మనిషి ఆనందాన్ని స్వీకరిస్తాడు, ఆనందాన్ని ప్రేమిస్తాడు, ఆనందాన్ని అన్వేషిస్తాడు, ఆనందాన్ని ఎప్పుడూ కోరుకుంటాడు. బాగా తెలిసిన మహాత్ముడు అయినా, ఏమీ తెలియని పామరుడైనా ఈ లక్షణం సహజాతి సహజంగా ఉంటుంది. కానీ శ్రీరామ్ సార్ మాటల్లో కానీ ఆయన ప్రసంగాల్లో కానీ నేను విన్నది ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి స్రష్ట అత్యంత ప్రేమమూర్తి, అత్యంత దయామూర్తి, అత్యంత సృజనాత్మకత కలిగినటువంటి శక్తి అనే విషయాన్ని ఆయన చెప్పినప్పుడు, అదే ధోరణిలో దుఃఖాన్ని కూడా నువ్వెందుకు అంటరాని దానిగా భావిస్తావు, అది అంటరానిదో స్పృశించరానిదో కాదు,
దుఃఖాన్ని ప్రేమించు అనే ఒక ఆ మాట నా హృదయంలో ఒక శిలాక్షరమై లిఖించబడింది. నిజమే, చీకటిని అనుభవించకపోతే మహోన్నతమైనటువంటి సూర్య సౌందర్యాన్ని, సూర్యోదయాన్ని, ఉషోదయాన్ని మనం ఎలా హత్తుకోగలం హృదయానికి? అందుకని కన్నీళ్ళు కూడా కన్నయ్యను కౌగిలించుకున్నంత గొప్పవి అనే మాటలో, శ్రీరామ్ సార్ చెప్పిన మాటలో నేను దాన్ని నా జీవితానికి నేను అన్వయించుకున్నప్పుడు చాలా గొప్పగా, చాలా అద్భుతమైనటువంటి అనుభూతిగా నేను ఫీల్ అయ్యాను. నిజమే, ప్రతి వాళ్ళ జీవితంలోనూ దుఃఖపు సన్నివేశాలు ఉంటాయి. అసలు సుఖ దుఃఖాల చక్రం కదా జీవిత చక్రం. ఈ క్షణం మోదం, మరుక్షణం ఖేదం. దీన్ని ఆమోదం చేయకపోతే జీవన వేదం లేదు, జీవన నాదం లేదు, జీవన ప్రవాహము లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ప్రతి మనిషి దుఃఖాన్ని నువ్వు ఆలింగనం చేసుకున్న తర్వాత ఇంకా మిగిలేదంతా సంతోషమే కదా, మిగిలేదంతా ఆనందమే కదా. ఆనందమయమైనటువంటి ఒక సముద్రంలో ఓలలాడమే కదా మన జీవిత నౌక. ఇలా ఆ ఒక్క వాక్యంలో నేను అనుకున్నది ఒక రచయితగా, కవిగా ఒక మహోన్నతమైన సందేశం తను ఇస్తున్నాడేమో అనిపించింది. మహోన్నతమైన సందేశం ఇవ్వడానికే తాను పుట్టాడేమో, తన జన్మకి తానే కారకుడేమో అని కూడా అనిపించింది నాకు. మామూలుగా అయితే మనుషులకి ఒక జన్మకి ఒక్కొక్క కారకులు ఉంటారు, కానీ కొందరికి మాత్రం తన జన్మను తానే సృష్టించుకుంటాడు, తన ప్రయాణాన్ని తానే నిర్ణయించుకుంటాడు, తన ప్రయాణాన్ని తానే నిర్దేశించుకుంటాడు, తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపాలో, ఎక్కడ కొనసాగించాలో తెలిసిన అలాంటి వ్యక్తులకు దైహికంగా మనం ఊహించేటువంటి మరణాలు ఉండవు. అది ఏంటంటే వాళ్ళు వేదిక, ఈ ప్రపంచ వేదిక మీదకి వచ్చి మళ్ళీ ఒక క్షణం తెర వెనుక వెళ్ళి మళ్ళీ మరో రూపంలో, మరో కావ్యంలో, మరో దృశ్యంతో మళ్ళీ మనకు కనిపించేటువంటి ఒక అసాధారణమైన, అవిచ్ఛిన్నమైన, ఆగని నడక నడిచేటువంటి ఒక విశ్వ ప్రయాణికుడు వాడు. అలాంటి ఒక విశ్వ ప్రయాణికుడు శ్రీరామ్ సార్. అతనికి వెలుగే తప్ప నీడలు లేవు. అసలు తన నీడలో కూడా తాను వెలుగును దర్శించేటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీరామ్ సార్. ఇతరుల సంభాషణలో, ఇతరుల ప్రవర్తనలో, ఇతర యొక్క జీవన యానంలోనూ కూడా తనను దర్శింపజేసుకొని, తనను మాత్రమే చూసుకొని, వాళ్ళు కూడా తనకు ప్రతిరూపాలు అనుకునేటువంటి ఒక విశ్వజనీయత, ఒక విశ్వమానవీయత కలిగినటువంటి శ్రీరామ్ సార్తో కూర్చోవడం, మాట్లాడడం, ఆయనకు నేను రాసిన అది నాకు ఎలా ఉన్నా నేను రాసినటువంటి రచనల్ని ఆయనకు వినిపించడం, ఆయన నా రచనల్ని ఆయన పేర్కొనగలిగేలాగా నా నా పాట వాక్యాలు ఆయన హృదయంలో ముద్రించబడడం అనేది, అది కూడా నేను ఆయన హృదయంలో ముద్రించినట్టుగా భావించడం లేదు, ఆయన విశ్వంలో ఉన్నటువంటి అనేక రూపాల్లో ఉన్న చైతన్యాన్ని ఏది తనలో ముద్రించుకోవాలో, ఏదేవి వాటిలో తాను ముద్రించబడాలో తెలిసినటువంటి ఒక స్థితప్రజ్ఞత, ఒక సమతుల్యత కలిగినటువంటి మహాత్ముడు కాబట్టే ఆయన హృదయంలో నా పాటలో ఏదన్నా ఒక వాక్యం ముద్రించబడిందేమో అనేది నా యొక్క దృఢమైనటువంటి విశ్వాసం. చీకటి గురించి 10 పేజీలు చెప్పచ్చు, లేదా బాధల గురించి కొన్ని పుస్తకాల్లో చెప్పచ్చు, కానీ ఒక వెలుగు గురించి ఎన్ని పుస్తకాల్లో చెప్పగలం, ఒక కాంతి గురించి ఎన్ని కవితల్లో ప్రదర్శించగలం,
ప్రవేశపెట్టగలం. కనుక ఒక విశ్వకాంతికి ఒక విశిష్టమైన ఒక ప్రత్యేకమైన నిర్వచనం అనేది లేదు. విశ్వకాంతికి నిర్వచనం విశ్వకాంతే, శ్రీరామ్ సార్కి నిర్వచనం శ్రీరామ్ సార్. నమస్తే.